గ్రౌండ్కి వచ్చేసి 2 మంత్స్ అవుతుంది నేను. అంటే నాకు లాస్ట్ టైం మంచి ప్రాక్టీస్ ఉంది నాకు. అలా నేను ఇక్కడ ప్రిపేర్ కాబట్టి 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాండ్స్ అప్ సార్. ఇంతవరకు ఏ కోచ్ కూడా ఇంత టైం కేటాయించి మాకు ఇంత బాగా ప్రాక్టీస్ ఏ సార్ చేపించలే. నేను కర్నూలులో, మాది ఏపీ స్టేట్, నాది కర్నూలు డిస్టిక్ నాది. ఇది మాకు ఓన్లీ 20% ఉంటుంది. నాకు కాన్ఫిడెంట్ ఎందుకంటే ఒకవేళ సివిల్ రాకపోయినా కూడా మాకు మా సార్ ఉన్నాడు. లాస్ట్కి 100% ఏఆర్ కానిస్టేబుల్ అయినా ఏఆర్ఎస్ఐ అయినా కొట్టగలను నేను ఇక్కడ. ఆ కాన్ఫిడెంట్ నాకు ఓన్లీ నందు సార్ వల్లనే వచ్చింది. మా సార్ చేపించాడు మాకు. ఎలా అంటే ఒక 1/2 అవర్ చేపిస్తాడు, అండ్ రౌండ్ కొట్టిస్తాడు, 100 మీటర్స్ కొట్టిస్తాడు, 1000 ఈవెంట్స్ చేపించాడు. కానీ ఈ సార్ లాగా ఎవరు చేపించలేదు మాకు. సార్ థ్యాంక్ యూ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐశ్వర్య, కంప్లీటెడ్ రీసెంట్లీ ఇంటర్ తర్వాత నేను డిఎడ్ చేశాను, తర్వాత ఈ ఫీల్డ్ ఎంటర్ అయ్యాను. సో రీసెంట్గా ప్రిలిమ్స్ రాశాను నేను, 90 మార్క్స్ ఐ గాట్. రంగారెడ్డి లోకల్, ఇక్కడ హైదరాబాద్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు గ్రౌండ్కి? 2 మంత్స్. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గ్రౌండ్? కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో భయం వేస్తుంది ఉండే, అంటే చేయగలుగుతానా చేయలేనా అని. తర్వాత ఓకే, ఇప్పుడు నేను చేస్తున్నాను. నందు సార్ ఎలా చూపిస్తున్నాడు వర్కౌట్? నందు సార్ బాగా చూపిస్తారు, అంటే ఎవరిలోనే స్పిరిట్ ఫుల్ చేస్తారు. అంటే భయం చేయండి, కొంచెం స్పిరిట్గా చేయండి, ఏం కాదు అని బాగా చెప్తారు, మోటివేట్ బాగా చేస్తారు. గర్ల్స్ కదా అసలు ఈ ఫీల్ బాగుండదు అనుకుంటారు కదా చాలా మంది బయట, మీరే అనుకుంటున్నారు? నాకైతే దీని మీద సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటున్నాను, ఎందుకంటే డిపార్ట్మెంట్ జాబ్ అనేది కొంతమంది సల్యూట్ చేస్తారు, కొంచెం బాగుంటుంది అని నా థాట్. రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తారా? మెయింటైన్ చేస్తున్నాను. ఏమేమి డౌట్ మెయింటైన్ చేస్తారు? మార్నింగ్ మోసంబి జ్యూస్, ఏదో లైట్ టిఫిన్, మధ్యాహ్నం మీల్స్ తీసుకుంటాను, ఈవినింగ్ చపాతీస్. నెక్స్ట్ మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చినాక ప్రజాసేవ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? దాని గురించి చాలా పెద్ద థాట్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు సేవ్ గర్ల్స్, అంటే చాలా చాలా చూస్తున్నాం డే బై డే ఎన్ని యాక్ట్స్ వచ్చినా కూడా గర్ల్స్ కి అసలు ప్రొటెక్షన్ ఉండట్లేదు కదా. సో ఐ వాంట్ టు బి స్పెషల్ ఫర్ గర్ల్స్, అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్ కి ఏదో ఒక డిఫరెంట్ గా కొంచెం షీ టీమ్స్ అలా ఉన్నాయి, దానికన్నా ఇంకా బెస్ట్ చూసుకోవాలి గర్ల్స్ కి. గర్ల్స్ కి చాలా ప్రొటెక్షన్ ఇవ్వాలి. మీకు ఇక్కడ ప్రెజెంట్ అయితే ట్రైనింగ్ ఓకేనా? ఓకే ష్యూర్, 100%. నా పేరు తిరుమలేష్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నల్గొండ డిస్టిక్ నాది. మీరు ఈ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు? ఈ ఫీల్డ్కు నేను వచ్చి ఒక 6 మంత్స్ అవుతుంది. మీ ఎడ్యుకేషన్ నుంచి కూడా వస్తుంది? ఫార్మా ఫీల్డ్ నాది, ఫార్మా ఫీల్డ్. మామూలుగా మీకు రెగ్యులర్గా ఇప్పుడు ఈ టైమింగ్స్ ఏంది అసలు? రెగ్యులర్ టైమింగ్స్ అంటే 5 to 7:30 మార్నింగ్ టైం, ఈవినింగ్ వచ్చేసి 5 to 6:30. ఫోన్ సార్ నోటిఫికేషన్లు ఉన్నాను, కాకపోతే ఈవెంట్స్ నేను కరెక్ట్గా ప్రాక్టీస్ చేయక సరైన కోచ్ లేక నాది 800 రాలేదు. దానివల్ల సార్ మార్నింగ్ 5 o'clock నుంచి 7:30 వరకు 8 వరకు ఇస్తాడు. సార్లో ఏంటంటే నాకు నచ్చేది రెగ్యులారిటీ. సార్ ఫస్ట్ రెగ్యులర్గా వస్తూ మిగతా వాళ్ళని కూడా రెగ్యులర్గా రమ్మని చెప్తాడు. పోయినసారి నోటిఫికేషన్లో సార్ దగ్గర ఇంత ఎలా ఉంది కోచింగ్? పోయిన సారి నేను వేరే కోచ్ దగ్గరికి వెళ్ళాను, ఈసారి ఫస్ట్ టైం నేను నందు సార్ దగ్గరికి రావడం ఫస్ట్ టైం. చాలా బాగా చూపిస్తుండే సార్ అయితే. మోటివేషన్ ఒకటి, ముఖ్యంగా ఎవరైతే ఫియర్తో ఉంటారో 800 నాకు రాదు, 100 రాదు, నేను కొట్టలేను అని ఎవరైతే డ్రాబ్యాక్లో ఉంటారో వాళ్ళని సార్ ఎక్కువ పుష్ చేస్తుంటాడు, మోటివేషన్ చేస్తుంటాడు ఎట్లా వెళ్ళనేది. నాకు తెలిసినంత వరకు ఈ గ్రౌండ్లో నందు సార్ కన్నా బాగా చేయించే కోచ్ లేడనే అనుకుంటున్నాను నేనైతే సీరియస్గా. ఇది అందరికి తెలిసిన విషయం కూడా, ఈ గ్రౌండ్లో ఎవరిని అడిగినా అదే విషయం చెప్తారు. చాలామంది రావడానికి నందు సార్ దగ్గర రావడానికి కూడా కారణం అదే. మీకు నందు సార్ ఇప్పుడు ఏమన్నా డైట్ మెయింటైన్ చేస్తున్నారు? డైట్ మెయింటైన్ చేపిస్తున్నాడు సారు. ఇప్పుడు ఏదైనా చిన్న పెయిన్ ఉన్నా, ఎలాంటి పెయిన్స్ ఉన్నా దానికి సంబంధించి సారు ముందు సార్నే కన్సల్ట్ ఇవ్వమంటాడు. ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదు. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా సార్ రాశాడు, అది వేరే న్యూస్ ఛానల్లో కూడా పబ్లిష్ అయ్యింది, న్యూస్లో, న్యూస్ పేపర్లో. దానికి సంబంధించి పెయిన్స్ సంబంధించి ఎక్సర్సైజ్లు అన్నీ చెప్పిస్తాడు సారు. దానికి సంబంధించిన డైట్ కూడా సారు ఫాలో అవ్వమని చెప్తారు. సార్ మీకు ఏమైనా అమౌంట్ తీసుకుంటారు? సారు ఇప్పటి వరకు ఇంత అమౌంట్ అని ఏ స్టూడెంట్ కూడా చెప్పలేదు. అవుటర్స్కు, అవుట్ సైడ్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారు. ఎవరికి ఫీజు ఇంత అని చెప్పలేదు, ఎవరిని ఇబ్బంది అనేది పెట్టలేదు. ఒకవేళ ఏదైనా పూర్ పీపుల్ ఎవరన్నా ఉంటే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటూ రూమ్లలో ఉంటూ అట్లాంటి వాళ్ళు సార్ నాకు వల్ల కాదు, నేను ఫీజు ఇంత పే చేయలేను అంత పే చేయలేను అంటే యువర్ విష్, మీరు ఎంతైనా చేయొచ్చు. లేదని అంటే కూడా అట్లా కూడా ఎక్స్క్యూజ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి చాలామందికి. థ్యాంక్ యూ.